మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి కేటీఆర్ పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో గులాబీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సన్నద్దమవుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రూపురేఖలు మారుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టితో కరీంనగర్ కొత్త రూపును సంతరించుకుంటోంది. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ కరీంనగర్ కు విచ్చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఉదయం 8:30 హైదరాబాద్ లో బయలుదేరి 10:45 కరీంనగర్ చేరుకుంటారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం లభించనుంది. ఈ మేరకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. చైతన్య ఇంజనీరింగ్ కళాశాల నుంచి సుమారు 5,000 బైకులతో మోటార్ సైకిల్ ర్యాలీ జరగనుంది. ₹410 crore చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులకు సంబంధించి మంత్రి కేటీఆర్ ఉదయం 11:00 భూమి పూజ చేస్తారు. మానేరు వంతెనపై ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నీటి సరఫరా పైలాన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అందరూ ర్యాలీగా మార్క్ ఫెడ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రి కేటీఆర్ శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగం ఉంటుంది. కరీంనగర్ నగరంలో ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, గౌరవ మంత్రి కేటీ రామారావు గారు వారు ఇచ్చిన సీఎం అసిస్టెన్స్ కానివ్వండి, ఆర్ఎన్బి రోడ్స్ కానీ, ఇట్లా వివిధ రకాలు ఇచ్చిన వల్ల ఇప్పుడు టౌన్ అద్భుతంగా టౌన్ డెవలప్మెంట్ అయింది. ఇంకా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానే రివర్ ఫ్రంట్ కావాలి, నగరం అభివృద్ధి కావాలని చెప్పేసి 410 crore మానే రివర్ ఫ్రంట్ ఇవ్వడం జరిగింది. పట్టణం మొత్తం ఆధునీకరణ జరుగుతుంది. దానికి అనుగుణంగా రేపు మళ్ళా 615 crore నగరంలో ఉన్న మున్సిపాలిటీ రోడ్స్ మొత్తం 615 crore రేపు ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటాం. కరీంనగర్ నగరం ఒక రూపురేఖలు మారిపోతాయి. 70 సంవత్సరాలలో 7 crore ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఒకటేసారి ఈ 7 సంవత్సరాల్లో ఇప్పటికే 1600 to 1700 crore కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం వలన అద్భుతమైన నగరం డెవలప్ అవుతుంది. ఒకటే రోజు సుమారు 1035 crore రేపు ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటున్నాం. అంటే అన్ని టెండర్ అయిపోయినాయి. ఒక గొప్ప కార్యక్రమంగా భావించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి మా జిల్లా పక్షాన ముఖ్యమంత్రి కృతజ్ఞత తెలుసుకుంటున్నాము. రేపు గౌరవ మంత్రి కేటీ రామారావుకు మంచి బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతాం. మధ్యాహ్నం 1:00 కరీంనగర్ నుంచి బయలుదేరి చొప్పదండికి 1:45 మంత్రి కేటీఆర్ చేరుకుంటారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. సాయంత్రం 4:00 కరీంనగర్ మేయర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో నిర్వహించే సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. అనంతరం ఉజ్వల పార్క్ సమీపంలో 5 crore నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ ను ప్రారంభిస్తారు. తదుపరి మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి తేనేటి విందు సేవిస్తారు. అక్కడ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. కరీంనగర్ నగరంలో 1:30 క్లోజ్ అయిపోతుంది అన్ని కార్యక్రమాలు. దాంతో పాటు ఇమ్మీడియట్ గా చొప్పదండి కూడా ఉన్నది. తీసుకొని ఈవినింగ్ 5 వరకు అన్ని కార్యక్రమాలు తీసుకుని కంప్లీట్ కరీంనగర్ చొప్పదండి మున్సిపాలిటీస్. మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సన్నద్దమవుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కరీంనగర్ మొత్తం గులాబీమయమైంది.